తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వారికి సంబంధించినటువంటి సమస్యల పైన ధర్నా చౌక్ వద్ద భారీ నిరాహార దీక్షను అయితే ఏర్పాటు చేయడం జరిగింది నిరసన దీక్షలో వారైతే ఉండడం జరిగింది శాంతియుతంగా వారికి సంబంధించినటువంటి డిమాండ్స్ కోసం అయితే వారు కొట్లాడుతూ ఉన్నారు అమ్మ మీరు ఎన్ని సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్లో పనిచేస్తూ ఉన్నారు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు ఏం కోరుకుంటున్నారు అసలు సంవత్సరాలుగా పనిచేస్తున్నాము మేము చేసేది మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో మాకు జీతాలు అనేది కరెక్ట్ రావట్లేదు పని అనే పని వేతనం ఎక్కువ ఉన్నది కానీ జీతాలు అనేది కరెక్ట్ రావట్లేదు అది ఇప్పుడు ఏజెన్సీ కూడా తీసేశారు మాకు శాలరీస్ కూడా టైంకి రావట్లేదు నెల నెలలకు రావాల్సిన శాలరీస్ రెండు మూడు నెలల తర్వాత వస్తున్నాయి వాటి వల్ల ఇంట్లో ఏం చేసుకోగలుగుతున్నాము అన్ని కిరాయిలు కూడా పెరిగిపోయినాయి దానివల్ల శాలరీస్ పెంచాలి అని చెప్పి మా పెద్దలకు కూడా చెప్పినాము ఇది మేడం వరకు తీసుకెళ్తాము అదే విషయంగా చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు దానికి ఏం చేయట్లేదు ఎంతమంది ఉండొచ్చు మీ డిపార్ట్మెంట్కి సంబంధించి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు నాలుగు వందల యాభై మంది స్కూ స్కూల్లో నాలుగు వందల యాభై మంది వర్కులు చేస్తున్నారు మొత్తం చాలామంది ఉన్నారు కుకింగ్ స్టాఫ్ దగ్గర నుంచి మేల్ స్టాఫ్ అందరు చాలామంది ఉన్నారు ఉద్యోగం ఇప్పుడు జీతం ఏమైనా పెరిగిందా ఈ పది సంవత్సరాలలో ఏం పెరగలేదు ఒక్క రూపాయి కూడా పెరగలేదు మళ్ళీ ఒకవేళ మేము సెలవు తీసుకున్నా కూడా ఆ సెలవుకు తగ్గట్టు మా శాలరీ కూడా ఇవ్వట్లేదు కట్ చేసే ఇస్తున్నారు ఏజెన్సీ మధ్యలో ఉండడం ఉన్నదని చెప్పి అప్పుడు అన్నారు ఇప్పుడేమో ఏజెన్సీ లేకుండా మాకు వచ్చే శాలరీ మాత్రం వస్తుంది కానీ దానికి కరెక్ట్ వేతనానికి మాకు పని చేసిన వేతనం మాకు కరెక్ట్ రావట్లేదు మేము మొన్న కూడా మా దగ్గర ఉన్న అధికారికి కూడా చెప్పినాము చెప్పినా కూడా సరే చూద్దాము అక్కడ వరకు అన్నారు కానీ ఇప్పటి వరకు అది జరిగింది లేదు ఆ శాలరీస్ కరెక్ట్ రావట్లేదు మాకు మీరు ఎక్కువ ఉంది పని ఎక్కువనే ఉంటుంది మా పన్నెండు గంటలు కాదు పదిహేను గంటలు చేస్తున్నాం కానీ మాకు మాత్రం జీతం మాత్రం కరెక్ట్ అవట్లేదు వాట్సాప్ అయిన తొలి వెలుగు వాట్సాప్